నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు బజార్న పడ్డారు నోరుంది కదా అని అడ్డు అదుపు లేకుండా దిగజారి మాట్లాడుతున్నారు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం లేదు ఎక్కడ చూసినా నేతల నోటి నుంచి బూతులు అలవోకగా ఆసుగా జాలువారుతున్నాయి స్త్రీల తిట్ల పురాణం విని విని ఓటేసే జనం కూడా సిగ్గుతో చితికిపోతున్నారు మన నేతలకు అసలు ఏమైంది దిగజారుడు భాష ఎందుకు వాడుతున్నారు బూతులు తిట్టకుండా విమర్శించలేరా సిద్ధాంతాలు అంశాల వారీగా చేయాల్సిన రాజకీయం కట్టుదాటిపోయింది బూతులు తిట్లే ప్రధాన అర్హతగా భావిస్తున్నారు నేతలు ప్రత్యర్థులపై నోరేసుకుని పడిపోతున్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్య పదజాలం వాడుతున్నారు కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బూతు రాజకీయం ఎక్కువైపోయింది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు బూతు పురాణంలో పోటీ పడుతున్నారు ఒకరిని మించి ఒకరు రెచ్చిపోతున్నారు ప్రజలు వింటున్నారు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా చెలరేగిపోతున్నారు నువ్వు ఒక్కటంటే నేను వందంటా అని బహిరంగంగాను చెప్తున్నారు అగ్రనేతలు కూడా ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వాలని నేతల్ని ప్రోత్సహిస్తున్నారు దీంతో మూడు బూతులు ఆరు తిట్లుగా సాగుతోంది రసవత్తర రాజకీయం ఏపీలో ఒక్కసారిగా రాజకీయం అగ్గిరాజుకుంది ఏపీ సర్కారుపై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి ముఖ్యమంత్రి ఉద్దేశించి అయ్యన్న బూతులు మాట్లాడటంపై వైసీపీ ఫైర్ అయింది ఏకంగా చంద్రబాబు నివాసం వైపు వైసీపీ నేత జోగి రమేష్ దూసుకొచ్చే ప్రయత్నం చేశారు అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యల సాకుతో చంద్రబాబు నివాసంపై దండయాత్రకు వచ్చారని టీడీపీ ఆరోపించింది కోవిడ్ తర్వాత సైలెంట్ గా ఉన్న ఏపీ రాజకీయ నేతలు అయ్యన్న ఎపిసోడ్తో ఒక్కసారిగా రెచ్చిపోయారు అయ్యన్నకు పోటీగా జోగి రమేష్ రోజా లాంటి నేతలు నోటికి పని చెప్పారు పరిపాలిస్తున్నారు ఎవరికైనా పరిపాలన తెలుసా అండి అసలు ముఖ్యమంత్రి ఏంటో తెలిసే గాడిదలకి ఏంటంటే పరిపాలన చేసి పరిపాలన ముఖ్యమంత్రి గారేమో బ్రాంచెస్ అమ్ముతాడా ముఖ్యమంత్రి గారేమో మటన్ అమ్ముతాడా ముఖ్యమంత్రి గారు చికెన్ అమ్ముతాడా అందుకని ఈ పరిపాలన చేస్తున్న కూడా చెత్త ఆయన పాటు ఏ విధంగా మంది మాట్లాడులో గూడు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు సిగ్గు లేదు ఇంకా ఏం పీకాలని నేను అడుగుతున్నా నీ ఎమ్మెల్యే పదవి పీకేశారు నీ మంత్రి పదవి పీకేశారు మీ చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి పీకేశారు అటు తెలంగాణలో కూడా బూతులు తక్కువేమీ లేవు ఇటీవలే మల్లారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం జనానికి వెగటు పుట్టిచ్చింది మల్లారెడ్డిని రేవంత్ బ్రోకర్ అంటే రేవంత్ కంటే బ్రోకర్ ఎవరున్నారని మల్లారెడ్డి ఎదురుదాడి చేశారు మల్లారెడ్డి తొడగొట్టి మరీ సవాల్ చేయడం మరీ వెకిరిగా ఉందన్న కామెంట్లు కూడా వచ్చాయి రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు అన్న వాదన ఉంది కేసీఆర్ ఉద్దేశించి రేవన్ చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ ప్రతిరోజు కౌంటర్లు ఇస్తూనే ఉంది వేదిక లెక్తే జోకర్ లాగా మాట్లాడతాడు వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపి ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ కూడా నోటికి బాగానే పని చెప్తున్నారు అదేమంటే మాట్లాడటంలో కేసీఆర్ తన గురువను సటైర్లేస్తున్నారు అటు టిఆర్ఎస్ నుంచి కేటీఆర్ ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు ఏం బట్టే బాస్ సిగ్గుందా రా ఇలాంటి పదాలన్నీ సాధారణ పదాలే అన్నట్టుగా వాడేస్తున్నారు నేతలు కొన్నిసార్లు మామూలు జనం కూడా మాట్లాడుకోని మాటల్ని ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడేస్తున్నారు చాలాసార్లు నేతలు మాట్లాడే మాటలకు వేదికపై ఉన్న మహిళా నేతలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయినా సరే మన నేతలు మాత్రం అవేమీ పట్టించుకోవటం లేదు ఎన్ని బూతులు తిడితే అంత మైలేజ్ అన్నట్టుగా రెచ్చిపోతున్నారు సందర్భం ఏదైనా బూతులు తిట్టడం మాత్రం మారడం లేదు నేతలు ఎన్నికల ప్రచారమైనా మామూలు ప్రెస్ మీట్ అయినా ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రత్యర్థుల్ని తిట్టందే నిద్ర పట్టడం లేదు కొంతమంది నేతలైతే బూతులకు బ్రాండ్ అంబాసిడార్లుగా మారిపోయారు ఏపీ మంత్రి కొడాలి నాని బూతుల మంత్రి అంటూ టీడీపీ శ్రేణులు సెటైర్లేస్తున్నాయి అటు కొడాలి కూడా ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై వాడకూడని భాష వాడుతున్నారు అదేమంటే చంద్రబాబు చేసిన పనుల కంటే తాను వాడే భాష అంత దిగజారుడు తనమేమీ కాదని సమర్థించేసుకుంటున్నారు విమర్శలు వచ్చినా కూడా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు పైగా టీడీపీ నేతలకు ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుందని కూడా అంటున్నారు నేను నా వీడు తండ్రికే పోటీ చేసేదట్టున్నాడని చెప్పి నిన్న ఇంట్లో నుంచి ఫామ్ ప్రజా సమస్యలపై మాటలు యుద్ధం చేయాల్సిన పార్టీలు బూతులు తిడతారని పోటీలు పెట్టుకున్నట్టుగా తయారయ్యాయి ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్ళంత తొందరగా ఫేమస్ అవుతారని అధిష్టానాలు కూడా గుర్తిస్తాయన్న భ్రాంతిలో బతికేస్తున్నారు బూతులు తిట్టడం బూతుల ఎపిసోడ్కు సోషల్ మీడియాలో క్రేజ్ ఎలా ఉందో చూసుకోవడంలో నేతాశ్రీలు బిజీగా ఉన్నారు నేతల బూతుల మంత్రాలు వినలేక ప్రజలు తనలు పట్టుకుంటున్నారు ఇలాంటి నేతల్నా తాము గెలిపించింది ఇలాంటి నేతల్నా చట్టసభలకు పంపుతోంది అని సిగ్గుపడుతున్నారు ఒక ప్రజాప్రతినిధి అంటే అక్కడ మహిళలు చిన్నారులుంటారు వీళ్లున్నారన్న సోయి కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం బీగ్రేడ్ సినిమాలను మించి బూతులు తిట్టడం అలవాటుగా మారిపోయింది మామూలుగా విమర్శలు చేస్తే ఎవ్వరూ గుర్తుంచుకోరు అనుకున్నారేమో ఘాటైన విమర్శల పేరుతో బూతులు తిట్లు వినిపిస్తున్నారు నేతల మాటలు వింటూ ఉంటే అసలు తెలుగు భాషలో ఇన్ని బూతులున్నాయా అని చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అసెంబ్లీ నుంచి బహిరంగ సభల దాకా ఎక్కడ మాట్లాడినా బూతులు మాట్లాడటమే పెద్ద అర్హతగా చలామణి అయిపోతోంది గతంలో అసెంబ్లీ అయినా కాస్త పవిత్రంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా పెంట పెంట చేస్తున్నారు నోరు తెరిస్తే ఏ నేత ఏ బూతు మాట్లాడతాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు జనం కొన్నాళ్లు పోతే అసెంబ్లీ సమావేశాలు వచ్చేటప్పుడు కూడా చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఏపీ తెలంగాణ అన్న తేడా లేదు ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా అసలేదు బూతుల నేతల్ని చూసి డీసెంట్ గా ఉండే నేతలు కూడా చెడిపోతున్నారు బూతులు మాట్లాడపోతే రేసులో వెనకబడిపోతామేమో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు నోటికొచ్చినట్లుగా తిట్లు తిడుతున్నారు ఎవరేమనుకున్నా పట్టించుకోవడం లేదు తిట్టడమే కాకుండా మళ్లీ బూతుల్ని సమర్థించుకోవడం కొత్త ట్రెండ్గా మారుతోంది సమర్థత పేరుతో బూతుల్ని మరింతగా వర్ణిస్తూ తరింపచేస్తున్నారు నేతల ఫీట్లు చూస్తుంటే బూతుల క్లాసులు కూడా తీసుకునేలా ఉన్నారని భయపడిపోతున్నారు జనం ఏ బూతు ఏ సందర్భంలో ఎవరిని ఎలా తిడతారో వర్ణించి మరీ చెప్తున్నారు నేతలు ప్రజా సమస్యలపై కనీస అవగాహన లేని నేతలు బూతుల విషయంలో మాత్రం పీహెచ్డీలు చేసినట్లు కనిపిస్తున్నారు బూతులకు యాసం జోడించి మరింత మసాలా దట్టిస్తున్నారు కొన్నిసార్లు తెలుగు ఇంగ్లీష్ హిందీ బూతుల్ని కూడా కలిపి కొడుతున్నారు తమకున్న బూతు పరిజ్ఞానాన్ని జనం ముందు ప్రదర్శిస్తున్నారు నేతల దగ్గరుండే కార్యకర్తలు కూడా మా నాయకుడు తిట్లు మరెవరూ తిట్టలేరని గొప్పలు చెప్పుకుంటున్నారు ఎక్కువ బూతులు తిట్టడం కూడా అదనపు క్వాలిఫికేషన్గా అయిపోతున్నారు బూతుల పంచాంగం వెళ్లేక జనం చెవుల నుంచి రక్తం కారుతున్నా నేతలు మాత్రం ఎక్కడా రిలాక్స్ అవడం లేదు ఎప్పటికప్పుడు కొత్త బూతులు కనిపెడుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నామని భ్రమపడుతున్నారు ఓ చిన్న విషయం జరిగిన రత్సరత్స చేయడమే రాజకీయమని నేతలు భావిస్తున్నారు అంతటితో ఆగితే పర్లేదు కానీ ప్రతి విషయంలోకి బూతులు తీసుకొస్తున్నారు బూతులేనిదే లేదన్న కొత్త సిద్ధాంతాన్ని తెస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలేవి అమలుకు నోచుకోలేదు అయినా సరే నేతలెవరూ ఈ విషయం పట్టించుకోవటం లేదు లేచిన దగ్గర నుంచి ప్రత్యర్థుల్ని తిట్టడానికి మాత్రం పోటీ పడుతున్నారు రోజురోజుకు ప్రజల కష్టాలు పెరుగుతున్నా అవి పట్టించుకునే వాళ్లెవరూ లేరు మన ప్రజలకు ఏదో చేసి ఎన్నికల్లో ఓట్లు అడగాలన్న విషయాన్ని నేతలు ఎప్పుడో వదిలేశారు ప్రత్యర్థుల్ని ఎంత భ్రష్టు పట్టిస్తే అంత ప్లస్ అని ఫిక్స్ అయిపోయారు అందుకే పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారాన్ని ఎక్కువగా నమ్ముకున్నారు ఈ నెగిటివ్ ప్రచారానికి మరింత కిక్కివ్వడం కోసం బూతులు తిట్లను అదనపు ఆకర్షణగా ప్రయోగిస్తున్నారు నేతల బూతులు కార్యకర్తలకు మంచి ఊపినిస్తున్నాయని పార్టీలు కూడా అభిప్రాయపడ్డం కోపంగా తిట్టు లేకపోతే ఆలోచించే తిట్టూ తూకమేసే తిట్టు అది ఉపయోగపడుతుంది అందువల్ల రాజకీయ నాయకులు ఆ రోజు ఆ తిట్లు తిట్టేస్తే మీడియాలో అటెన్షన్ వస్తుంది స్క్రోలింగ్ వస్తుంది టీవీలో వస్తున్నారు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఒక వ్యక్తిని తిరిగితే అది ఎంతో మైలేజ్ వస్తుంది ఆ మైలేజ్ మన మీడియా రాకుండా చేస్తారా ప్రజలు దూషిస్తారా అది కనపడుతుంది జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా ఇప్పుడు భూతే మంత్రం బూతులు మాట్లాడటం రానివాడు అవుతాడన్న కొత్త లాజిక్ తెర మీదకి వచ్చింది ప్రత్యర్థులపై నోరేసుకుని పడిపోతేనే గుర్తింపు పదవులు వస్తాయి లేకపోతే ఏమీ రావు ఆ సంగతి ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్న నేతలు వారి స్థానాలను చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది పార్టీలు ఈ రకంగా బూతుల నేతలను ఎంకరేజ్ చేస్తుంటే మిగిలిన నేతలు కూడా ఎదగడానికి అదే సరైన దారి అనుకోవడంలో తప్పే లేదనుకుంటున్నారు కొన్నాళ్లుగా లైమ్ లైట్లో లేని నేతలు ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కాలంటే బూతుకు మించిన మందు లేదు కొంతమంది తలపడిన సీనియర్ నేతలు కూడా ఇలా లైమ్ లైట్ కోసమే బూతులు మాట్లాడుతున్నారు అన్న వాదన ఉంది మనలో పసలేనప్పుడు మనం మాట్లాడే మాటల్లో సరైనటువంటి సందర్భం కానీ విషయం కానీ లేనప్పుడు ఇలా బూతులు మాట్లాడితే అదే ఇంప్రెస్ అవ్వచ్చు ప్రజల్ని మాట్లాడితేనే తమ మాటలు ఎక్కువగా జనంలోకి వెళతాయని కూడా నేతలు బలంగా నమ్ముతున్నారు అందుకే కొన్నిసార్లు అనుచరులు వారిస్తున్నా కూడా నోరు జారుతున్నారు అదేమంటే అలా మాట్లాడితేనే ఎదుటి వారికి ఎలా తగలాలో అక్కడ తగులుతుందని అంటున్నారు పేరుకు పాదయాత్రలు చేస్తారు కానీ నోటుకొచ్చిన బూతులన్నీ మాట్లాడతారు ప్రజా సమస్యలపై పాతిక శాతం కూడా ఫోకస్ పెట్టరు కానీ ప్రత్యర్థుల్ని తిట్టడానికి మాత్రం డెబ్బై ఐదు శాతం సమయం వినియోగిస్తారు ఎన్నికల ప్రచారం చేసినా అంతే అక్కడ కూడా సమస్యల కంటే బూతులు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు గతంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బూతులు తిట్టేవాళ్లు ఇప్పుడు బూతులు తిట్టి మరీ లేని దాన్ని ఇష్యూ చేస్తున్నారు ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఘటనలు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి సమస్యను పక్కదో పట్టించడానికి కూడా బూతుల్నే మార్గంగా ఎంచుకుంటున్నారు నేతలు జనమందరూ బూతుల గురించి ఆలోచించి అసలు విషయం మర్చిపోతారని అతి తెలివి ప్రదర్శిస్తున్నారు ప్రజలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేది సమస్యల పరిష్కారం కోసం అంతేకాని బూతులు మాట్లాడటానికి కాదు ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వేదిక మీదే తొడగొట్టి మరీ సవాళ్ళు విసురుతున్నాడంటే ఆయన ఆలోచన స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు మాట్లాడే భాష చూస్తే ఏ మనాలో కూడా అర్థం కాని పరిస్థితి అధికార పార్టీ నేతలు కూడా తగ్గేదేలే అని రెచ్చిపోతున్నారు ప్రతిపక్ష నేతను నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు పది మాటలంటే కనీసం ఒక్క మాటైనా అనద్దా లేకపోతే ప్రజలు అదే నిజం అనుకుంటారని ఫీల్ అవుతున్నారు ఎవరికి వారు ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడానికి పోటీ పడుతున్నారు అసలు విషయాన్ని వదిలేసి తిట్ల పురాణం లంకించుకుంటున్నారు ఒక నేత మరో నేతపై విమర్శలు చేయాలంటే అసలు తక్కువ కొసరెక్కువగా ఉండే పరిస్థితి అసలు విషయాన్ని వదిలేసి ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలు తవి తీయడం వారి వ్యక్తిగత అలవాట్లపై నోరు పారేసుకోవడం నయా రాజకీయంగా మారిందే వ్యక్తిగత జీవితం వేరు రాజకీయం వేరు అనే విభజన రేఖ కూడా చెరిపేస్తున్నారు నేతలు కొందరు నేతలైతే కేవలం ప్రత్యర్థుల్ని తిట్టడంతో ఆగడం లేదు వారి కుటుంబ సభ్యులను కూడా బజారుకు లాగుతున్నారు కుటుంబాలు వంశాలను కూడా చేర్చి మరీ బూతులు తిడుతున్నారు చనిపోయిన నేతలను కూడా ఈ రొంపిలోకి లాగుతున్నారు ఎలాంటి వాడైనా చనిపోయాక చెడు మాట్లాడకూడదనే సంస్కృతిని కూడా గాలి సందర్భం రావాల్సిన పనే లేదు ఎవరేమనుకుంటున్నారన్న లెక్కే లేదు నోటికొచ్చిన తిట్లు తిట్టడం తర్వాత గట్టిగా సమర్థించుకోవడంలో నేతలు ఆరితేరిపోయారు భూముల ఆక్రమణ కావచ్చు అవినీతి భాగోతం కావచ్చు అవకతవకలు కావచ్చు సదరు నేత అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న లంచాలు కావచ్చు ఇలా విషయం ఏదైనా బూతు మాత్రం కామన్ ప్రతి వాక్యానికి మొదట ఒక బూతు ఒక బూతు మరీ చేర్చి తిడుతున్నారు నేతలు ఆ మాత్రం తిట్టకపోతే కిక్కెలా వస్తుందని సమర్థించుకుంటున్నారు బూతులు తిట్టడంతో ఆగిపోకుండా సమర్థన కోసం దేవుళ్ళను కూడా వాడుకోవడం మరీ విడ్డూరంగా ఉంది రామ అంటే బూతైపోయిందని ఒకప్పుడు వాపోయేవాళ్ళు కాని ఇప్పుడు రామ అనే పదాన్ని కూడా బూతుగా వాడుకోవచ్చని నేటి రాజకీయ నేతలను చూస్తే తెలుస్తోంది సిగ్గులేదు బుద్ధి లేదు దమ్ము లేదు ఇలాంటి పదాలన్నీ బూతులే కాదంటారు నేతలు బూతులంటే అంతకు మించంటూ కొత్త పదాలు పరిచయం చేస్తున్నారు బజార్ రౌడీలు మాట్లాడుకునే భాష ఇప్పుడు రాజకీయ భాషగా మారడం ప్రజలు చేసుకున్న దురదృష్టమనే అనుకోవాలి ఒకప్పుడు ప్రజల ముందు మరీ దిగజారి మాట్లాడటానికి నేతలు సిగ్గుపడేవాళ్లు కానీ ఇప్పటి నేతలకు మాత్రం అలాంటి శశభిషలేం లేవు పైగా ఎంత బోల్డ్గా మాట్లాడితే అంత పారదర్శకంగా ఉన్నట్టని కొత్త నిర్వచనాలు కనిపెడుతున్నారు తమ జీవితం తెరిచిన పుస్తకం కాబట్టి ఎవరినైనా ఆ స్థాయిలోనే చెరిగేస్తామని పబ్లిక్ గానే చెప్తున్నారు నీ బాగోతో నాకు తెలుసంటే నీ బాగోతో నాకు తెలుసంటూ ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారు ఊరికే నోరుంది కదా అని అద్దు అదుపు లేకుండా మాట్లాడటమే కానీ దేనికి రుజువులు మాత్రం చూపించరు అదేమంటే సదరు నేత సంగతి ప్రజలందరికీ తెలుసని చెప్పి తప్పించుకుంటారు నీ సంగతి చూస్తా నీ బతుకేంటో అందరిలో బయటపెడతా అని వార్నింగ్లిస్తారు కానీ ఇంతవరకు ఏ నేత మరో నేత బతుకు పబ్లిక్గా బయటపెట్టిన చరిత్రే లేదు వినే జనాన్ని పిచ్చోళం చేయడానికి ఇలాంటి డైలాగులు వాడడంలో బాగా ఆరితేరిపోయారు ఒకప్పుడు రాజకీయ నేతల భాషలో పొరపాటున బూతులు దొరితే బూతు బూతు అని వేసేవాళ్ళు ఇప్పుడు అలా బూతు బూతు అని వేస్తే అసలు విషయం ఏమిటో అర్థం కాని పరిస్థితి అంతగా బూతులతో మమేకమయ్యారు మన నేతలు బూతులు మాట్లాడటానికే పుట్టామనుకుంటున్నారు నేతలు ఎంత పదవిలో ఉంటే అంత వెరైటీగా తిట్టాలని పద్ధతి నడుస్తోంది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా బూతులు తిడుతున్నారు రోజు రోజుకి రాజకీయ నాయకుల భాష అంతకంతకు దిగిజారిపోతోంది ఇంకా ఎంత కింది స్థాయికి వెళ్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఎప్పటికప్పుడు నేతల భాష వింటుంటే ఇప్పటికంటే కొద్ది రోజుల క్రితమే బాగా మాట్లాడారని మనకు మనమే సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది రౌడీలు గూండాలు కూడా నేతల భాషను సిగ్గుపడేంతగా ప్రసంగాల్లో బూతులు దొర్లుతున్నాయి ప్రత్యర్థి చేసిన తప్పును విమర్శించాలన్నా ఏదైనా అంశాన్ని ఎత్తి చూపాలన్నా బూతుని ఆయుధంగా ఎంచుకుంటున్నారు ఆ మాత్రం ఘాటుగా లేకపోతే జనానికి ఏం ఎక్కుతుందని సమర్థించుకుంటున్నారు రాజకీయాల్లో విలువలు అంతరించి చాలా కాలమైందే ఇప్పుడు భాష కూడా అంతరించిపోయిందని నేతల మాటలు చూస్తే తెలుస్తోంది నేతల మాటలు విన్న చిన్నారులు అదే సరైన భాష అనుకుంటే రాబోయే ప్రమాదాన్ని ఈ నేతలు ఆపగలరా అంటే సమాధానం లేదు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు అదే ప్రజలు సిగ్గుపడేలా ఎందుకు మాట్లాడుతున్నారో ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు రాజకీయాల్లో పోటీ సహజం పదవుల కోసం కూడా ఎప్పుడూ రేస్ నడుస్తూనే ఉంటుంది అంతమాత్రాన అధినేతల కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా దిగజారిపోవాలా ప్రత్యర్థి కూడా మనిషి అన్న స్పృహ కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతారా అని ఓటర్లు కూడా విస్తుపోతున్నారు ఎవరితో అయినా తగాదా వస్తేనూ గొడవ ముదిరితేనూ బూతులు తిట్టే పరిస్థితి వస్తుంది కాని రాజకీయాల అలా రూలేమీ లేదు ఏ నేత ఎవరిని కెలుకుతాడో ఎవరిపై సడన్ గా విరుచుకుపడతాడో తెలియడం లేదు ఓ నేత నోటి నుంచి బూతుల వర్షం కురిసేదాకా ఆ నేతకు అంత బూతు జ్ఞానం ఉందని ఎవ్వరూ గుర్తించని పరిస్థితి ఉంది నేతల ఫీట్లు చూస్తుంటే రాజకీయాలు ఏ తీరానికి చేరతాయో తెలియడం లేదు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలి అనుకునే వాళ్లకు బూతు టెస్టులు పెడతారేమోనని సెటర్లు పడుతున్నాయి ఒకప్పుడు రాజకీయ నేతలు అనుభవాన్ని విలువైన ఆస్తిగా భావించేవాళ్లు కానిప్పుడు బూతులు మాట్లాడేవడే మొనగాడనట్టుగా సీన్ మారిపోయిందే అధిష్టానాలు కూడా నోరేసుకుని పడేవాళ్లకే వత్తాసు పలుకుతున్నాయి సదరు నేతలంటే తమకు చాలా ఇష్టమని పబ్లిక్ గానే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కితాబునివ్వడంతో ఆ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు ఒక్కో నేత ప్రెస్ మీట్ అంటే బూతుల దండకు అందుకుంటారని ప్రజలు కూడా ముందే ఫిక్స్ అయిపోతున్న పరిస్థితులున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ముద్రపడ్డారు ఆ నేతను బూతులు లేకుండా ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మార్కు లేదేంటి అని ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి మనిషికి కొన్ని మేనరిజంస్ ఉంటాయి ఇప్పుడు ప్రతి నేతకు కొన్ని ప్రత్యేకమైన బూతులున్నాయని చెప్పాలేమో ఒక్కో నేత కొన్ని తిట్లు వాడకుండా ఉండలేకపోతున్నారు సదరు బూతులు వాడకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందని అనుచరుల దగ్గర అంటున్నారంటే వాళ్లు బూతులకు ఎంతగా ఎడిక్ట్ అయ్యారో తెలుస్తుంది కొందరు నేతలకు ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడం కాలక్షేపంగా మారింది కొన్ని రోజుల పాటు మీడియా ముందుకు రాకుండా తిట్ల పురాణం అందుకోకుండా ఉంటే సదరు నేతలకు పిచ్చెక్కినట్టుగా ఉంటుందని అనుచరులు చెబుతూ ఉంటారు పేరున్న నేతలు కూడా ఈ స్థాయికి ఎందుకు దిగజారుతున్నారనేది ఎవరికి వారే ఆత్మావలోకనం చేసుకోవాలి మనం ఎదుటి మనిషిని తిట్ ఎదుటి మనిషిని బూతులు వాడితేనో మనం ఇంప్రెస్ చేయొచ్చును అసలు అప్పుడే అతని చేయొచ్చు అనే ధోరణి ఇటీవల వాళ్ళకి కనపడుతుంది కానీ పాతకాలంలో అలా కాదు ఉదాహరణకి ఇవి ఈ రోజు కూడా ఇంగ్లాండ్లో లో గాని అమెరికా లో గాని చూడండి ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ గాని ఏదైనా ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు ఎదురుగా మాట్లాడేటప్పుడు మిస్టర్ ప్రెసిడెంట్ you are bad Mr Prime Minister you are incompetent అనే అందరే గాని వాడూ వీడనరు రాజకీయమంటే ఇలా తిట్టాల్సిందే రాజకీయమంటే బూతులు మాట్లాడాల్సిందే అనే పరిస్థితి ఉందా అలా ఏం లేదు కానీ నేతలే పని కట్టుకొని రాజకీయాలను బూతులు మయం చేస్తున్నారు ఈ కాలంలో కూడా ఆదర్శ రాజకీయాలు చేసే నేతలు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో మంచి భాష వాడచ్చు కదా అంటే ఎవ్వరూ పట్టించుకోవటం లేదు పైగా మంచి భాష వాడే నేతల్ని వెటకారం చేస్తున్నారు వాళ్లకు నోరు లేదు మాట్లాడటం రాదు వాళ్లు మాట్లాడితే జనం వినరు లాంటి సబ్ టైటిల్స్ తగిలిచ్చేస్తున్నారు నోరున్న నేతల ధాటికి తట్టుకోలేక మంచి భాష వాడే నేతలు కూడా సైలెంట్ అయిపోతున్నారు బురదలో రాయిస్తే మనకే నష్టమని ఊరుకుంటున్నారు నేతలు మాట్లాడే భాషకు ఇప్పటికైనా అడ్డుకట్టవేయాల్సిన ఉంది లేకపోతే రాజకీయం అంటే బూతులే అని భావి భారత పౌరులు అనుకునే ప్రమాదం ఉంది పార్టీల అధిష్టానాలే నేతల బూతులకు ముకుతాడు వేయాలనే వాదన ఉంది కానీ కొన్నిసార్లు అగ్రనేతలు కూడా టంగ్ స్లిప్ అవుతున్నారు అదేమంటే ఆవేశంలో భావోద్వేగంలో నోరు జారామని తర్వాత సరిచేసుకుంటున్నారు కానీ ఆ మాత్రం నోటిపై అదుపు లేకపోతే ఎలాగని ప్రశ్నలు వస్తున్నాయి అధిష్టానంలో ఉండే నేతల నోటికి హద్దు లేకపోతే ఇక చోటా మోటా నేతల సంగతి చెప్పనక్కర్లేదు అందుకే నేతలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అదుపు తప్పినా కట్టు దాటినా చెలరేగిపోవడానికి కింది స్థాయి నేతలు కేడర్ ఎప్పుడు రెడీగా ఉంటారని గుర్తుంచుకోవాలి కానీ ఈ రోజుల్లో నేతలు అలా భావించటం లేదు స్వయంగా నేతలే కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు ప్రత్యర్థులకు వారి శైల్లోనే జవాబివ్వాలని నూరిపోస్తున్నారు దీంతో కింది స్థాయి నేతలు కూడా రెచ్చిపోతున్నారు ఈ రోజుల్లో అన్ని పార్టీలు బూతు నేతల్ని ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నాయి వాళ్ళు మాట్లాడుతుంటే ఉత్సాహం రావడానికి ప్రత్యేకంగా చీర్ లీడర్స్ లాంటి వాళ్ళని పెడుతున్నారు సదరు నేతల నోటి నుంచి ఒక్కో బూతు జాలు వారుతుంటే పక్కనున్న నేతలు చప్పట్లు కొట్టడం ఉత్సాహపరచడం చేస్తున్నారు ఈ పైత్యం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైంది కొంతమంది నేతలు తమ పార్టీలో సదరు నేత అయితేనే ప్రత్యర్థులకు బాగా ఘాటుగా జవాబిస్తారని కూడా మీడియా సాక్షిగానే పబ్లిసిటీ చేస్తున్నారు ప్రతి పార్టీకి ఓ బూత్ నేత బాగా ఫేమస్ అయిపోయారు బూత్ నేత లేకపోతే ఎలాగని ప్రతి పార్టీ ఫీల్ అయిపోయే స్థాయిలో బూత్ రాజకీయం నడుస్తోంది రాజకీయాల్లో ఈ బూతుల ట్రెండ్ ఎంతకాలం సాగుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఎక్కువ వయలెన్స్ మాటలతో స్టార్ట్ అయ్యి యాక్షన్స్తో సహిస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు ఆ కులానికి మతానికి ఆ సెక్షన్కి గట్టిగా దెబ్బలు అయ్యో పాపం జైలుకి వెళ్ళాడు మన గురించి వెళ్ళాడు అది పెట్టుకుని చేస్తున్నారు కాబట్టి ఈ ట్రెండ్ కూడా మనకి చూసేది తప్పకుండా ఇంకా ఎక్కువ అవుతుంది మాత్రం ప్రజల్లో ఎక్కడో చోట నేతల బూతులకు అడ్డు అడ్డుకట్ట వేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు విమర్శ అంటే బూతులేనా విమర్శించాలంటే బూతులే తిట్టాల్సిన పని లేదు గౌరవపూర్వకంగా చేసే వ్యంగ్య సంభాషణ మరింత పదునుగా ఉంటుంది కానీ తెలుగు కూడా సరిగా రాని నేతలు ఇవన్నీ తెలియక బూతులను ఆశ్రయిస్తున్నారన్న వాదన కూడా ఉంది ఇది కలుద్దాం నమస్తే